హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో అసలు తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారా చేయాలన్న విషయం పైన మీకు క్లారిఫై అనేది చేస్తాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్స్ రావట్లేదని తెలంగాణలో కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. అది ఎంతో బాధకర విషయం. కానీ ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో జనవరి మంత్లో నోటిఫికేషన్స్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి మనకు చెప్పారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. జనవరి మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో వేళగా ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనకు ఇప్పుడు వేస్తున్నారని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ ఏంటంటే జనవరి మంత్లో నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. జనవరి మంత్ అయిపోయింది. తర్వాత జనవరి మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి మంత్లో నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పేసి అన్నారు. ఫిబ్రవరి మంత్ మొత్తం అయిపోయింది. మళ్ళీ మార్చి మంత్లో ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబ్ల మేళాలని చెప్పేసి మనకు పేపర్లో ఎన్నో యాడ్స్ అనేది వచ్చాయన్నమాట. అయితే మనకు మార్చి మంత్లో ఎమ్మెల్సీ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. ఆఫ్టర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటంటే రిజల్ట్ చూస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది వచ్చింది. ఓకే, అక్కడ ఒకరు హ్యాపీ. మనకు నోటిఫికేషన్స్ అనేది వస్తుందని చెప్పేసి మళ్ళీ చూసాము. కానీ మళ్ళీ ఏప్రిల్ మంత్లో నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఏప్రిల్ మంత్లో కూడా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మళ్ళీ మన ఏంటంటే ఇప్పుడు సాగర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాగర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఫైవ్ మంత్ వరకు మనకు ఈ విధంగా తిప్పుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఒకటే అనుకుంటున్నాను, తెలంగాణలో అయితే మనకు జాబ్ నోటిఫికేషన్స్ అంతా ఇప్పట్లయితే రాదు. ఎవరైతే మనకు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు నోటిఫికేషన్స్ అనేది విడుదల చేసే ఛాన్సే లేదు. ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం లాంటిది అసలు చేయదు. మనం అయితే పోరాటం చేద్దాం. నా అభిప్రాయం అనేది మీతో నేను షేర్ చేసుకున్నాను. అభిప్రాయం ఏందో మాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి ఫ్రెండ్స్, చావడం లాంటి చనిపోవడం లాంటిది ఎవరు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.